హాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ మూవీస్ చూసే కోసం ఇంకో ఛానల్ పెట్టాను ఛానల్ ఎవరికి తెలియదు కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని ఫాలో చేయండి మూవీ స్టార్టింగ్లో లీ తన ఫాదర్తో బిజినెస్ ట్రిప్ కి వచ్చుంటుంది లీ ఫాదర్ ఒక మల్టీనేషన్ కంపెనీ సీఈఓ ఈరోజు వాళ్లకి పెద్ద డీల్ రాబోతోంది లీ ఫాదర్ని ఏం చేస్తున్నారని అడుగుతుంది ఫాదర్ ఈరోజు డీల్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నా అని చెప్తాడు లీ నేను కూడా మీతో ఆ మీటింగ్కి రావచ్చా అక్కడ చాలా డిసిప్లైన్గా ఉంటాను అని చెప్తుంది ఫాదర్ తెలుసు కానీ నువ్వు రూమ్లోనే ఉండు అంటాడు లీ ఫాదర్తో నేను ఎవరైనా డ్రగ్ డీలర్తో పారిపోతే నీకు మంచిగా అనిపిస్తుందా అంటుంది లీ ఫాదర్ అలాంటి జోక్స్ వేయకు అంటాడు సరే నేను ఎలా ఉన్నానో చెప్పు అని అడుగుతాడు లీ చాలా బాగున్నారు అని ఆ షర్ట్ సరిచేస్తుంది ఫాదర్ నేను టై వేసుకోవాలా అంటాడు లీ వద్దు ఇలాగే బాగున్నారు అంటుంది లీ ఫాదర్ లీని హక్ చేసుకుని డీల్ని ఫైనలైజ్ చేయడానికి బయలుదేరుతాడు లీ ఫాదర్కి గుడ్ లక్ చెప్తుంది ఫాదర్ వెళ్ళిన తర్వాత లీ చేయడానికి ఏ పని లేదు కాబట్టి ఫాదర్ బట్టలు సర్ది షవర్కి వెళ్తుంది తర్వాత హోటల్లో సరదాగా తిరుగుతూ ఉంటుంది ఆమె ఫాదర్ రూమ్ నుంచి బయటికి రావద్దని చెప్పారు కానీ లీ వాటర్ బాటిల్ కోసం బయటికి వస్తుంది వాటర్ తీసుకుని లిఫ్ట్లో పైకి వెళ్తూ ఉంటుంది అప్పుడు లిఫ్ట్లోకి హ్యాండ్సమ్ మిడిల్ ఏజ్ పర్సన్ వస్తాడు లిఫ్ట్ బటన్ నొక్కుతూ అన్ఇంటెన్షన్లీ లీ టచ్ చేస్తాడు లీ బబుల్ గమ్ తింటూ ఉంటుంది లిఫ్ట్లో ఉన్న వ్యక్తి ఫోన్ చూడటం వదిలేసి లీ చార్మింగ్ ఫేస్ చూస్తూ ఉంటాడు లీ బబుల్ గమ్ తో ఆడుకుంటూ ఉంటుంది అతని చూపు తిప్పుకోలేకపోతాడు అతని ఫ్లోర్ రాగానే బయటికి వెళ్ళిపోతాడు అతను బయటికి వెళ్ళగానే తిరిగి లీని చూస్తాడు అప్పుడు లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుంది లీ తిరిగి రూమ్కి వస్తుంది ఆమె ఫాదర్ రూమ్కి వచ్చేసి ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు లీ వాటర్ బాటిల్స్ కోసం వెళ్ళాను అంటుంది లీ ఫాదర్ నాకు చెప్పాల్సింది కదా నిన్ను రూమ్ నుంచి ఎక్కడికి వెళ్ళకని చెప్పా వెళితే నాకు చెప్పి వెళ్ళాలి కదా ఇది మన అగ్రిమెంట్ అంటాడు కోపంగా నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావంటాడు లీ సారీ చెప్తుంది ఫాదర్ కోపం తగ్గగానే దగ్గరికి పిలిచి హక్ చేసుకుంటాడు నీ గురించి నాకు చాలా దిగులుగా ఉంటుంది నిన్ను మించి ఈ ప్రపంచంలో నాకేమీ లేదు అంటాడు లీ ఫాదర్ హోటల్ మేనేజ్మెంట్ డిన్నర్ ఏర్పాటు చేసింది మనిద్దరం రెడీ అయ్యి కార్పొరేట్ డిన్నర్కి వెళ్ళాలి అంటాడు తర్వాత రెడీ అవుతూ ఉంటాడు లీ తన ఫాదర్ని వైట్ కార్పొరేట్ షర్ట్ అడిగి డిన్నర్కి వేసుకుంటుంది ఆమె కూడా కార్పొరేట్ వాళ్లతో పాటు సమానంగా ఉంటుందని లీ ఫాదర్ని మీటింగ్ ఎలా జరిగింది అని అడుగుతుంది ఆ కాంట్రాక్ట్ వస్తుందా అంటుంది ఆమె ఫాదర్ ఆన్సర్ చెప్పకుండా లీ వేసుకున్న షర్టు చూసి చాలా మురిసిపోతాడు అందంగా ఉన్నావు నా కూతురువి కదా ముద్దుగా ఉన్నావు అంటాడు పద వెళ్ళి మనం కాంట్రాక్ట్తో తిరిగి రావాలి అంటాడు లీ ఫాదర్తో పార్టీకి వెళ్తుంది లీ ఫాదర్ క్రిస్టిన్ అనే వ్యక్తితో చేయి కలుపుతాడు లీని అతనికి పరిచయం చేస్తాడు ఈ అమ్మాయి నా కూతురు లీ ఇతను మన పర్చేసింగ్ మేనేజర్ అని పరిచయం చేస్తాడు లీ ముందే క్రిస్టిన్ని లిఫ్ట్లో కలిసింది లీ ఫాదర్ క్రిస్టిన్తో ఐదు నిమిషాలు మాట్లాడాలి పక్కకు వెళ్దామంటాడు వెళ్లే ముందు లీని కిస్ చేసి వెళ్తాడు లీ ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా చేజిక్కించుకుని రావాలి అని చెప్తుంది ఫాదర్ వెళ్ళిన తర్వాత లీ పార్టీలో మిగతా వాళ్లతో హాయ్ హలో అని మాట్లాడుతుంది మరోవైపు లీ ఫాదర్ మేనేజర్ క్రిస్టిన్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది లీకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆమె తన ఫాదర్ దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే ఈ కన్విగేషన్ చేసిన తర్వాత ఆయన చాలా సాడ్గా కనిపిస్తాడు లీ ఏమైంది డాడ్ నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడుగుతుంది నువ్వేం హెల్ప్ చేస్తావు నువ్వు ఆ కాంట్రాక్ట్ ఇప్పించగలవా అంటాడు ఇప్పించగలిగితే ఇప్పించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరి ముందు తిట్టడం వల్ల లీ చాలా బాధపడి ఏడుస్తుంది అలా ఏడుస్తూ టెర్రస్ పైకి వెళ్తుంది ఆమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడ పర్చేజింగ్ మేనేజర్ క్రిస్టిన్ ఉంటాడు క్రిస్టిన్ ఈ సిటీ నీకు బాగా నచ్చిందా అంటాడు లీ కళ్ళు తుడుచుకుంటూ లేదు అంతగా నచ్చలేదు అంటుంది క్రిస్టిన్ లేచి లీ దగ్గరికి వచ్చి తన మఫ్లర్ తీసి లీ మెడ మీద వేస్తాడు చలి ఎక్కువగా ఉంది అంటాడు లీ కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉంటుంది క్రిస్టిన్ నువ్వు ఎక్కడ ఉంటావని అడుగుతాడు లీ మా ఫాదర్ ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటామని చెప్తుంది మేము మొదట స్విట్జర్లాండ్లో ఉండేవాళ్ళం ఫాదర్ జాబ్ వల్ల వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నాం నేను ఎక్కువ న్యూజిలాండ్లో ఉన్నాను అది డాడ్ ఉన్న ప్రాంతం కాబట్టి అంటుంది క్రిస్టిన్ ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటావు కదా లోన్లీగా అనిపించదా అంటాడు లీ ఆలోచించి లేదు ట్రావెలింగ్ లో ఇలా రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటాం కాబట్టి లోన్లీ ఫీలింగ్ ఉండదు అంటుంది క్రిస్టిన్ కి ఆ మాట బాగా నచ్చుతుంది అతను లీ ఫాదర్ కి ఆ కాంట్రాక్ట్ ఇవ్వగలడు అతను కూడా ఇంకో కంపెనీకి పర్చేజింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఇది అతని చేతిలో ఉన్న పని లీ అతని మఫ్లర్ తీసి నేను వెళ్ళాలి ఫాదర్ నా కోసం వెతుకుతూ ఉంటారని వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో కార్పొరేట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అందులో లీ ఫాదర్ పర్చేజింగ్ మేనేజర్ క్రిస్టిన్తో డీల్ నాకు ఇవ్వండి నేను మంచి క్వాలిటీ కార్పెట్ మంచి ప్రైజ్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటాడు కానీ క్రిస్టిన్ మీరు ప్రైస్ కొంచెం తగ్గించాల్సి ఉంటుంది అలాగైతే మీకు ఇది ఇవ్వగలను అంటాడు లీ ఫాదర్ ఎక్స్ప్లెనేషన్లో క్రిస్టిన్ దృష్టి ఉండదు అతని దృష్టి అంతా లీ మీదే ఉంటుంది అతను మాటి మాటికి లీని చూస్తూ ఉంటాడు లీ మీటింగ్లో కూర్చుని తన హ్యాండ్కి ఉన్న బ్యాండ్తో ఆడుకుంటూ ఉంటుంది ఆమె మీటింగ్లో కూర్చుని చాలా నెర్వస్గా ఉంటుంది ఎందుకంటే ఆమె పక్కనే క్రిస్టిన్ కూర్చుని ఉంటాడు లీతో క్రిస్టిన్ బిహేవియర్ వేరేగా ఉంటుంది అప్పుడు సరిగ్గా లేదు చేతులతో లీని టచ్ చేస్తూ ఉంటాడు సర్ప్రైజింగ్గా లీ కూడా దాన్ని రిజిస్టర్ చేయదు లీకి కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది కాలజర్పి క్రిస్టియన్ని చూస్తూ వాటర్ తాగుతుంది లీ ఫాదర్ ఇదంతా చూసి చిన్న స్మైల్ ఇస్తాడు లీకి ఏమీ అర్థం కాదు కార్పొరేట్ మీటింగ్ తర్వాత తన ఫాదర్ తో హోటల్ బయటికి వెళ్తుంది హోటల్ బయట లీ తన ఫాదర్ని క్రిస్టిన్ కొంచెం వియర్డ్ కదా అని అడుగుతుంది మీకలా అనిపించడం లేదా అంటుంది లీ ఫాదర్ ఎలా ఉన్నాడు చెప్పు అంటాడు కార్పొరేట్ వాళ్ళు ఇలాగే ఫ్రాంక్గా ఉంటారని చెప్తాడు వాళ్ళు చాలా త్వరగా అందరితో కలిసిపోతారని చెప్తాడు లీని మళ్లీ హోటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు లీ నేను రూమ్కి వెళ్ళాలి అంటుంది కానీ ఆమె ఫాదర్ వినకుండా మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్తాడు తర్వాత అందరూ డ్రింక్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు క్రిస్టిన్ లీని తనతో పాటు డాన్స్ చేయమని అడుగుతాడు లీతో డాన్స్ చేస్తూ ఉండగా లీ మొదట్లో ఇబ్బంది పడ్డా కొంచెం సేపు తర్వాత కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది డాన్స్ చేస్తూ లీ తన ఫాదర్ వేరే లేడీతో ఎంజాయ్ చేయడం చూస్తుంది లీ ఫాదర్ని డాన్స్ చేయడానికి పిలుస్తుంది ఆయన నిరాకరిస్తాడు లీకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది క్రిస్టిన్ మెల్లగా లీని పార్టీ నుంచి వేరే వైపుకి తీసుకుని వెళ్తాడు లీ మళ్లీ మళ్లీ తన ఫాదర్ వైపు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెకు అర్థం కావడం లేదు లీ క్రిస్టిన్తో డాన్స్ చేసి అతనికి కొంచెం అట్రాక్ట్ అవుతుంది లీ ఫాదర్ ఎదురుగా ఉన్నా కూడా తన ఎంజాయ్మెంట్లో ఉన్నాడు ఆమెని గమనించడం లేదు లీకి ఇది చాలా విచిత్రంగా అనిపించే విషయం ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ లీ తన ఫాదర్ ఇలా బిహేవ్ చేయడం చూడలేదు ఇంత ఫ్రీడమ్ ఎప్పుడూ ఇవ్వలేదు క్రిస్టిన్ లీకి చాలా దగ్గరగా వస్తాడు డాన్స్ చేస్తూ కిస్ చేస్తాడు లీ మళ్ళీ తన ఫాదర్ వైపు చూస్తుంది లీ ఫాదర్ కూడా లీని చూస్తాడు కానీ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె క్రిస్టిన్కి ఇంకా క్లోజ్ అవ్వాలని అలా చేస్తాడు లీకి ఈ విషయం అర్థం కాదు క్రిస్టిన్ లీ ధ్యాసం మళ్ళించి అక్కడి నుంచి బయటికి వెళ్దామని తీసుకుని వెళ్తాడు లీని క్రిస్టిన్ చెయ్యి పట్టుకుని పార్టీలోంచి బయటికి తీసుకుని వెళ్తాడు లీ రెండు వైపులా కన్ఫ్యూజ్ అవుతూ సైలెంట్ గా తో వెళ్తూ ఉంటుంది ఫాదర్ బిహేవియర్ ఆమెకి అర్థం కావడం లేదు క్రిస్టిన్ లీని తన రూమ్ కి తీసుకుని వెళ్తాడు డ్రింక్ చేయడానికి ఒడకా లీ విండో దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ ఉంటుంది కొంచెంసేపు తర్వాత క్రిస్టిన్ లీ దగ్గరికి వచ్చి మెడ మీద కిస్ చేస్తాడు తర్వాత ఇద్దరు అక్కడ జపాజప్ చేస్తారు ఆ తర్వాత క్రిస్టిన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు లీ ఒంటరిగా కూర్చుని ఉంటుంది లీకి అర్థం కాదు చెప్పకుండా అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో అనుకుంటుంది లీ తిరిగి మళ్లీ పార్టీ హాల్లోకి వెళ్తుంది అక్కడ ఇంకా పార్టీ జరుగుతూ ఉంటుంది లీ ఫాదర్ కోసం పార్టీలో వెతుకుతూ ఉంటుంది కొంచెం సేపు తర్వాత లీ ఫాదర్ క్రిస్టిన్తో మాట్లాడుతూ కనిపిస్తాడు కొంచెం సేపు ముందు ఆర్గ్యుమెంట్ చేసుకున్న ఇద్దరు ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తారు ఇద్దరు కలిసి ఏదో సెలబ్రేట్ చేస్తున్నారు లీ ఆలోచిస్తుంది ఆమెకి అర్థమవుతుంది తన ఫాదర్కి కాంట్రాక్ట్ వచ్చేసింది కానీ ఆ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఎలా నేను క్రిస్టిన్తో రొమాంటిక్ అయిన తర్వాత గా ఈ డీల్ డాడ్కి వచ్చిందని లీ తన ఫాదర్ దగ్గరికి వెళ్తుంది సెలబ్రేషన్ మధ్యలోకి వెళ్లి తన కోసం ఒక వైన్ గ్లాస్ తీసుకుంటుంది లీ ఫాదర్ లీతో చెవిలో కాంట్రాక్ట్ మనకు వచ్చిందని చెప్తాడు కానీ ఇప్పుడు క్రిస్టిన్ ఆమె నుంచి మొహం చాటేస్తూ ఉంటాడు లీ మొహం వైపు కూడా చూడడు లీ ఫాదర్ అందరికీ చీరప్ చెప్తూ ఉంటాడు లీ కూడా ఫాదర్కి చీరప్ చెప్పి గ్రేట్ వర్క్ డాడ్ అంటుంది లీ ఫాదర్ నువ్వు ఎక్కువ రింగ్ చేసావు అంటాడు లీ లేదు నేను ఇంకా ఒక్క గ్లాస్ కూడా తాగలేదు అంటుంది అందరి ముందే క్రిస్టిన్ని కిస్ చేస్తుంది లీ ఫాదర్ పక్కకి లాగుతాడు క్రిస్టీన్ చూస్తూ ఉండిపోతాడు లీ తన ఫాదర్ చెయ్యి విడిపించుకుని బయటకు వెళ్ళిపోతుంది లీ ఫాదర్ అందరికీ ఎక్స్క్యూజ్ చెప్పి లీ కోసం బయటికి వెళ్ళిపోతాడు లీ బయటికి వెళ్లి ట్యాక్సీ కోసం చెయ్యి ఊపుతూ ఉంటుంది లీ ఫాదర్ పరిగెడుతూ వచ్చి తన కోర్ట్ కూతురికి తొడిగిస్తూ ఉంటాడు లీ ఏడుస్తూ ఉంటుంది ఆమె ఫాదర్ కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు లీకి అర్థమైంది తన ఫాదర్ తెగించి తనకి అన్నెసరీ ఫ్రీడమ్ ఇచ్చాడు క్రిస్టీన్ నుంచి డీల్ తీసుకోవడం కోసం తనని యూజ్ చేశాడు పైగా రేపటిలోగా అంతా నార్మల్ అవుతుందని చెప్తాడు క్రిస్టిన్ కూడా అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు తనని వాడుకున్న తర్వాత క్రిస్టిన్ తనతో మాట్లాడడం కూడా లేదు లీ చాలా ఎమోషనల్ అవుతుంది ఆమె ఫాదర్ కంట్రోల్ చేస్తే ప్రయత్నం చేస్తాడు లీ ఫాదర్ని దూరంగా నెడుతుంది ఎందుకంటే ఇప్పుడు తండ్రి కూతురు మధ్య ఉన్న నమ్మకం తెగిపోయింది లీతో ఫాదర్ నువ్వు తప్ప నా జీవితంలో ఎవ్వరూ లేరు అంటాడు లీ ఆగిపో అంటాడు లీకి ఆ మాట విని ఏడుపోస్తుంది కానీ టాక్సీలో కూర్చుంటుంది ఎందుకంటే తన తండ్రి ఆమె నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశాడు ఈడుస్తూ లీ టాక్సీలో కూర్చుని డెన్మార్క్ బయలుదేరుతుంది లీ ఫాదర్ వెనక ఒంటరిగా మిగిలిపోయాడు బంధం యొక్క పునాది ఎల్లప్పుడూ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక కారణాలతో కూతురి నమ్మకాన్ని వమ్ము చేసిన ఓ తండ్రికి అది రెట్టింపు దెబ్బ తగిలేలా చేసింది ఎందుకంటే ఆమె తండ్రి అలాగే ఆమె మొదటి ప్రేమ క్రిస్టిన్ ఆమెకి ద్రోహం చేశారు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్